తెలంగాణలో రేవంత్ రెడ్డిని అలాగే రేవంత్ రెడ్డి టీమ్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా వ్యూహాలు రచిస్తున్నారా అందులో భాగంగానే రేవంత్ రెడ్డి టీమ్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఖర్చు పెడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు సార్ తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని అలాగే రేవంత్ రెడ్డి టీమ్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు బలంగా ఖర్చు పెడుతున్నారు భారీగా ఖర్చు పెడుతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటికి వచ్చింది దానికి బలం చేకూరేలాగే సీతక్క ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నా నన్ను ఓడించేందుకు నా ఒక్క స్థానంలోనే 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ నిజంగా అసలు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి టీమ్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ నేతలు అంత భారీగా ఖర్చు పెడుతున్నారా ఒక నియోజకవర్గానికి 200 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారా అంటే ఏం చెప్తారు ఇంకొకటి అసలు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఓకే రేవంత్ రెడ్డి టీంలో ప్రధానంగా వినిపించేటువంటి సీతక్కని అంత టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు నమస్తే కృష్ణ గారు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అని చెప్పని అంటున్నారు కదా మీరు అది రాజకీయ పార్టీగా వాళ్ళ బాధ్యత కదా అది ఎదుటి పార్టీని గెలిపించడం కోసం వాళ్ళు అయితే పనిచేయరుగా ఓడించడానికే పనిచేస్తారు కదా అధికారంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకున్న అవకాశాలు మొత్తం వినియోగించుకుంటారు దాంట్లో అందులో సందేహం ఏముంది ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారు అనే దాంట్లో మనకి అర్థమైపోతా ఉంది ఓకే కాబట్టి ముందు అతన్నే ఓడిస్తే ముందు సగం విజయం సాధించినట్టే కదా వాళ్ళు కాబట్టి వాళ్ళకున్న సర్వశక్తులు ఉడుతారు అందుట్లో సందేహం కూడా ఏమి లేదు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏం చేయాలో అవన్నీ చేయడానికి వాళ్ళు గతంలో చేశారు ఇప్పుడు కూడా అదే చేస్తారు కాకపోతే గతంలో ఉన్నంత అనుకూలత ఇక్కడ ఉందా అనే ఒకసారి ప్రశ్నించుకుంటా ఉంటే 2018లో ఆయనకి ఎదురు లేదు చంద్రశేఖర్ గారికి కేసీఆర్ గారికి అవును ఆ రోజు ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు అనేది మాత్రం వాస్తవం ఎంతో కొంత బలం పుంజుకుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అలాగే అధికారం కాంగ్రెస్కు రాబోతుందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది ఓకే కాబట్టి కాంగ్రెస్ బలం పుంజుకుంది ఈ కాంగ్రెస్ బలం ఈ విధంగా పుంజుకోవడానికి ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కూడా కారణమే ఓకే ఎందుకంటే నువ్వానే అన్నట్టు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వెనకబడిపోవటం కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కలిసి వచ్చింది అట్లాగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం కూడా ఇక్కడ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చేసింది ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఈరోజు రోజు రోజుకి బలం ఉంచుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని నిలవరించడం కోసం అధికార పార్టీ తన సర్వశక్తులు ఒడ్డుతుంది ఆ వ్యూహంలో భాగంగానే వాళ్ళు వాళ్ళకున్నటువంటి అవకాశాలను ఎందుకు వదులుకుంటారు చెప్పండి ఇంకోసారి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ మేము అధికారంలో రావాలని వీళ్ళు భావిస్తున్నారు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి ఓకే సార్ వ్యూహాలు రచించడం ఒక ఎత్తు అయితే అసలు ఒక్క నియోజకవర్గానికి 200 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి సార్ అసలు అది అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 119 నియోజకవర్గాల్లో 119 x 200 కోట్లు అంటే ఏంటి సార్ అసలు ఆ బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్మంతా ఇప్పుడు గతంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా నన్ను ప్రధానమంత్రిని చేయండి అన్ని రాష్ట్రాల ఎన్నికలు నేను ఖర్చు పెట్టుకుంటాను అని కేసీఆర్ గారు అన్నారని చెప్పని చెప్పడం కూడా జరిగింది కదా మరి అది నిజమంతో అబద్ధంతో మనం తెలియకపోయినా యువతరాలు ఖండించలేదు కదా దాని గురించి అంటే ఇక్కడ బలంగా ఉన్నారు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు మరి అధికారంలోనూ ఉన్నారు వాటిని ఎలా వినియోగించుకోవాలో అధికారంలో ఉంటే ఏమేం చేయాలో చంద్రశేఖర్ గారికి మించి చేసేవాళ్ళు ఎవరు ఉండారో అయితే నేను భావించట్లేదు ఆయన అన్ని వ్యూహాలు రచించగలడు దాంట్లో చాలా దిట్ట ఈరోజు సీతక్క గారి గురించి మీరు మాట్లాడారు ఒక విషయం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి సీతక్క గారి మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం ఏందంటే రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఒకటే ఇవాళ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సీతక్క గారు ప్రభుత్వం వచ్చి మంచి పొజిషన్లో ఉంటారనేది అందరూ భావిస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు అదే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి నిస్సందేహంగా ఇది వాస్తవం ఎందుకంటే ఇక్కడ ఉన్న సమీకరణలు అవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే సీతక్క గారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి
ఎస్సీ సామాజిక వర్గానికి గనక ఇస్తే సీతక్కనే ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీంలో సీతక్క ప్రధానంగా వినపడతారు కాబట్టి ఆవిడనే తెర మీదకి తీసుకొస్తారంటూ కూడా కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. సీతక్క లాంటి వ్యక్తి సమాజానికి కూడా అవసరం ఈరోజు, కాబట్టి ప్రజలందరూ ఆమె వెంట ఉన్నారు, అందుట్లో సందేహం కూడా. పార్టీలకు అతీతంగా ఆవిడకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా సమయంలో కూడా ఆవిడ ఎంత సేవ చేశారనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఆమెకి ప్రజల్లో విపరీతమైన అభిమానం ఉంది, ప్రజలు ఆమె వెంట ఉన్నారు, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమెను ఎదుర్కోవడానికి అక్కడ బలమైన అభ్యర్థిని కూడా పెట్టారు వీళ్ళు. తక్కువ అభ్యర్థిని పెట్టలేదు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్లో బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే ఎంతో కొంత అభ్యర్థి ధనం. ఓకే, ఇప్పుడు అక్కడ కనుక మనం ప్రత్యక్షంగా చూసుకుంటా ఉంటే ఈ ఆధ్వర్యంలో ఆమె పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు, జడ్పీటీసీ మెంబర్గా కూడా ఎన్నికయ్యారు సీతక్క గారు సహాయ సహకారాలతో. తర్వాత ఏంటంటే ఆమెకి ఏందంటే వాళ్ళ తల్లిదండ్రులు వామపక్ష భావాలు ఉన్న వ్యక్తులు, వాళ్ళకి దాంట్లో ఇద్దరు కూడా అమరులయ్యారు ఎన్కౌంటర్లో. అలాగే ఇప్పుడు వాళ్ళ బంధువు బాబాయ్ గారు ఎవరో చెప్తున్నారు, బాబాయ్ గారు మామయ్య గారు నాకు కరెక్ట్గా తెలియదు, ఆయన కూడా ఈరోజు కూడా విప్లవ బంధాల్లోనే ఉన్నాడు, పోరాటం చేస్తున్నాడు, అజ్ఞాతంలోనే ఉన్నాడు, ఇవన్నీ ఆమె కలిసి వస్తాయని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. భావించి అట్లాగే ధన సహాయం చేయడానికి అధికార పార్టీ ఎట్లా ఉంది దానికి అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండాలని కూడా చూసుకుంటా ఉంటే కావాలని ప్రత్యేక దృష్టి దాని మీద పెట్టారని, అంటే సీతక్కనే ఓడిస్తున్నాం మీరెంత లేదా రేవంత్ రెడ్డినే ఓడిస్తున్నాం మీరెంత అనే భావన ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం వాళ్ళు అక్కడ టాస్క్ పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్నికల్లో ధనం అనేది ప్రధాన భూమిక వహిస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. అభిమానం ముందు, వ్యతిరేకత వెలువ ముందు, ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చినా కూడా జనం ఓట్లు వేస్తారని చెప్పని భావించాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రజల్లో సీతక్కకి విపరీతమైన అభిమానం ఉంది అక్కడ. ఎందుకంటే కరోనా టైమే కాదు, మామూలుగా వరదలు విపత్తులు వచ్చిన సమయంలో కూడా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారు, సీతక్క సీతక్క అని కలవరిస్తూ ఉంటారు. పార్టీ రహితంగా ఆమెకు అభిమానులు ఉన్నారు అక్కడ, ఇది ఒకటి గుర్తించాలి. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా ఏం చేసినా కూడా సీతక్క యొక్క విజయాన్ని ఆపగలుగుతారనైతే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే నేను కూడా నాకు కూడా కొంత అవగాహన ఉంది అక్కడ. సీతక్క గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, ఆమె మీద ఉన్నటువంటి అభిమానాలు కొంతమంది వ్యక్తులను కూడా నేను గతంలో అడగటం కూడా జరిగింది. ఏంటి ఇట్లా అనుకుంటున్నారు ఏంటంటే వాస్తవమేనండి, వాళ్ళు డబ్బులకు అయితే ఖర్చు పెడతారు, కానీ మా అభిమానం మాత్రం ఇటే ఇస్తే తీసుకుంటాం, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి మేము ఇస్తే తీసుకుంటాం ఓకే అనే అభిప్రాయం కూడా ప్రజలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక నాయకులు అంటారా, కొంతమంది మామూలుగా ఓడిపోతున్న ఓటు ప్రచారం చేయకపోతే వాళ్ళ శ్రేణుల్లో బలం రాదు కాబట్టి, వాళ్ళు పోరాట స్ఫూర్తి వాళ్ళకి రాదు కాబట్టి దానికోసం అని చెప్పని వాళ్ళు పోరాట స్ఫూర్తిని నింపడం కోసం ఓడిస్తున్నామనే ఆలోచన ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. అది రాజకీయ పార్టీల యొక్క వ్యూహంలో భాగమే, ఎవరైనా దాన్ని అనుసరించేది. మిగిలిన వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ అర్థం కూడా అదే, రేపొద్దున భవిష్యత్తులో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకటి ఒకటి ఇట్లాంటివి ఎన్నో చూసుకుంటా ఉంటే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చేది. కాబట్టి రేపొద్దునైనా సరే ఒకవేళ అధికారంలోకి వీళ్ళు వచ్చినా బలమైన ఆమె గొంతుకు వినిపిస్తుంది కదా శాసనసభలో, వైఫల్యాలు ఎత్తి చూపిస్తూ ఉంది కదా. దానికంటే కూడా ఆమె ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోతుంది అనేది వీళ్ళు బలంగా నమ్ముతున్నటువంటి ఆలోచన. ఓకే, గతంలో కేసీఆర్ గారు కూడా దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నటువంటి ఇది ఉంది. సో ఆ కాన్సెప్ట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చిందా సీతక్కను అనుకోవచ్చు మనం. నిస్సందేహంగా కాంగ్రెస్ వ్యూహంలో భాగం కూడా అది, ఎందుకంటే వాడు దేశవ్యాప్తంగా రేపొద్దున ఇక్కడ దళితులు ముఖ్యమంత్రిని చేసేసి దాన్ని ఒక కార్డుని మేము వీళ్ళు వ్యతిరేకం అని చెప్పి భావన చేపిస్తున్నారు కదా, లేదు మేము అనుకోలేమే అందుట్లో సమర్థురాలు కాబట్టి ఆమెకి మంచి స్థానం ఇస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఆ సమాచారం ఉండడం మాత్రం కూడా వాస్తవమే. ఓకే, అందుకే కేవలం సీతక్కను ఓడించడానికి ఆ నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా బీఆర్ఎస్ నేతలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారా? ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెడతారు, ఏముంది వాళ్ళ అవసరాన్ని బట్టి. వాళ్ళ ఒక వ్యూహంలో భాగంగా వాళ్ళకంటూ కొన్ని లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల్లో ముందుకెళ్తున్నారు వాళ్ళు. అంటే ధనంతో గెలవాలని వాళ్ళు భావిస్తున్నారు. ప్రజలకు మేలు చేసామా, లేకపోతే ప్రజల ఉపయోగమైన కార్యక్రమాలు చేసామా, గతంలో మేము ఇన్ని మంచి పనులు చేసాం, భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పుకునేది అధికార పార్టీ. ఓకే, కేవలం సీతక్క మీద కాకుండా రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి టీం మీద కూడా
వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే కాదండి, ఒక బీఆర్ఎస్ నేతలు ఎల్ఏ కాదు కదా, వాళ్ళని వాళ్ళకి ప్రత్యర్థులైనటువంటి ప్రతి 119 నియోజకవర్గాల్లో మజ్లిస్ని తీసేస్తే మిగిలిన చాట అన్ని చాట్ల కూడా వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేస్తారుగా, అది సహజం కూడా కదా, అది రాజకీయ పార్టీల లక్షణం కదా. వాళ్ళు గెలవాలి మేమంటే అట్లా పోయి అనుకోండి, ప్రభుత్వమే పోయింది కదా. కాబట్టి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో గెలవడానికి చూస్తారు. కాబట్టి వీళ్ళనే ఎక్కువగా వీళ్ళ మీద దృష్టి పెడుతున్నారు. ఓకే, వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి, అది వాళ్ళ గెలుపు మీద నమ్మకం లేదు కాబట్టి ధన బలానే నమ్ముకుంటున్నారు. ప్రజల్లో వాళ్ళకి ఇటు లేదు కాబట్టి ధన బలానే నమ్ముకుంటున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.